యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరి నా వందనాలు. ఓకే, 91వ దావీదు కీర్తన 91వ కీర్తన చదువుకుందాము ఉత్తర ప్రత్యుత్తరంగా. మహోన్నతిని చాటి నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గుర్తు చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, అజాహన మంది పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చిన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యంత మిక్కిలి ప్రేమ కృపాకంగా మా తండ్రి మార్క్స్ ప్రభా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంత దీవించి ఆశించి కాపాడిన రీతిని బట్టి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. సజీవ లెక్కలు లెక్కేసి తండ్రి మమ్మల్ని ఈరోజు తండ్రి ఇక్కడ తండ్రి వాక్యం చెప్పడం తండ్రి నన్ను వాడు నిల్చోబెట్టిన రీతిని బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి నేను స్థితిలో ఉన్నానంటే తండ్రి అది కేవలం నీ కృప తండ్రి. తండ్రి వాక్శక్తిని అనుగ్రహించమని కోరున్నాను తండ్రి, పైనుంచి వచ్చి జ్ఞానంతో నింపమని కోరుకున్నాను తండ్రి, వినుబుద్ధిని మా అందరికీ దయచేయమని కోరున్నాను తండ్రి, వినిన వాక్యని తండ్రి తండ్రి గుండెల్లో ఉంచుకున్నట్టు తండ్రి వాక్యానుసారంగా జీవించడం తండ్రి మీరు కృప దయచేసి సహాయం తెచ్చామని ఏసై అతి పరిశుద్ధ నామను మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. లాస్ట్ టైం 91 సామ్ మనం నేను చెప్పినప్పుడు అండి మనం దీన్ని 3 పార్ట్స్ చేసుకున్నాము. ఇది మోషే గారు రాశారని చెప్పి మనం అనుకున్నాము. ఇది రెఫిదీం ప్రయాణం అప్పుడు ఇజ్రాయేలీలకి మోషే గారు రాసిన కీర్తన, వాళ్ళు పాడిన కీర్తన అని చెప్పి మనం చెప్పుకున్నామండి. దీన్ని మనం 3 పార్ట్స్ చేసుకున్నాము. మొదటి 2 వచనాలు ఒక భాగంగా, 3 నుండి 13 వరకు ఒక భాగంగా, 14 నుండి 16 వరకు ఒక భాగంగా. మొదటి 2 వచనాలు మనకి ఏం చెప్తుందంటే మనం ఎటువంటి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము అనేది ఉంటుందండి. మన దేవుడు మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మనకి మన దేవుడు మన యెహోవా అని చెప్పి మనం 4 విధాలైన టైటిల్స్ మనం ఇచ్చి మనం చెప్పుకోవడం జరిగిందండి. తర్వాత 3 నుండి 16 వరకు దేవుడిని మనల్ని గతంలో ఎట్టి రీతిగా కాపాడారు, ఎట్టి రీతి ఆశీర్వాదం మనకి ఇచ్చారని చెప్పుకున్నామండి. తర్వాత 14 నుండి 16 వరకు దేవుడు మనల్ని ఎలా కాపాడబోతున్నారు, ఫ్యూచర్లో మనం ఎలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందబోతున్నాం అనేది మనం చూడబోతున్నామండి. మనము దేవుడికి 4 పేర్లు ఇచ్చుకున్నగా తను మహోన్నతుడు కానీ సర్వశక్తిమంతుడు వీటన్నిటి గురించి మనం చూసామండి. మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు, మోస్ట్ హై అని, సర్వశక్తిమంతుడు అంటే సర్వశక్తిమంతుడు మనం, తర్వాత దేవుడని యెహోవాని అని మనం చూసుకున్నాము. తర్వాత 3వ వచనం నుంచి మనం ఈరోజు చూసుకున్నామండి. 3వ వచనం చదువుదామండి. దేవుడు మనల్ని విడిపించి తప్పించే రక్షించే దేవుడు అండి. మనల్ని జస్ట్ మన బంధకాలు, మనం అందరం ఎన్నో బంధకాల్లో ఉంటాము, ఎవరికి తెలియని బంధకాల్లో అందరము, అనారోగ్యమైన కానీ ఏదైనా ఏ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా వాటన్నిటి నుండి మనల్ని విడిపించే సమర్థుడు, తర్వాత మళ్ళీ వాటి నుంచి మళ్ళీ తిరిగి రాకుండా రక్షించే సమర్థుడైన దేవుడిని మనం సేవిస్తున్నాము. తర్వాత 4వ వచనం చూసుకుందామండి. ఆయన సత్యము కేడమును డాలనై ఉన్నది. మనము ఆయన సత్యము కేడమును మనకి డాలనై ఉండి మనల్ని రక్షించుటకు మనం ఎటువంటి డాల్ని పట్టుకోవాలండి? ఎఫ్ఎస్సి పత్రిక 6:14 ఉంటుంది. కట్టుకొని తొడుక్కొని అవును
విశ్వాసం అనే డాలు పట్టుకోవాలండి. విశ్వాసం అనే డాలు మనము పట్టుకొని దేవుడి వైపు చూసామంటే, సత్యము కేయడం అనే డాలు దేవుడు మన వైపు పట్టుకొని మనకి రెక్కల కింద ఆశ్రయాన్ని ఇస్తారు, ఆయన రెక్కలతో మనల్ని కప్పుతారు, అట్టి కృప మనకు దొరుకుతుందండి. ఈ విశ్వాసం అనే డాలు మనం ఎలా పట్టుకుంటాము, మనం రోమపత్రిక 10:17 ఉంటుంది కదండి, విశ్వాసం మనం ఎలా వస్తుంది మనకి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అండి. అట్టి మనకైతే పాస్టర్ అంకుల్ కానీ మనకి వాక్యం వినుటకు ఈ అన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశం లేని వారికి మనం విన్న వాక్యం చెప్పుటకు మన దేవునికి మనం కృప అనుగ్రహించను గాక. విన్న వాక్యాన్ని మనందరం గుర్తుపెట్టుకొని సువార్తకు వెళ్ళి సువార్త చెప్పుటకు మనకు దేవుడు కృప అనుగ్రహిస్తారు. వాక్యం చెప్పుటకు నన్ను నిల్చోబెట్టారు దేవుడు, ఖచ్చితంగా అందరినీ నిల్చోబెడతారు. దేవుడు సువార్తలో వాడుకుంటారు, ప్రార్థన నేర్పిస్తారు, పాటలు రాని వరకు పాటలు నేర్పిస్తారు, గొంతుకు సరిచేస్తారు, అన్నీ అందిస్తారు. అట్టి మనకి అందించే దేవుడు ఉండగా మనం ప్రయత్నించాలి, అట్టి కృప మనందరికీ దొరుకును గాక. 5వ వచనం చూసుకుందామండి. రాత్రి వేళ ఇజ్రాయేల్కి రాత్రి అంతా అగ్నిస్తంభం ఉండింది, తర్వాత పగలంతా మేఘస్తంభం ఉండింది, వాళ్ళకి ఎటువంటి అపాయము కలగలేదు. ఒక షీల్డ్ లాగా దేవుడు కాపాడారు. ఇది 105వ కీర్తనలో మనం ఫ్రైడే ధ్యానించినప్పుడు కూడా 39వ వచనంలో చూసుకున్నాం. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగు చేశాను. మనకి అన్నీ దయచేస్తున్నారండి మనల్ని. కీర్తన 121:4 కూడా ఉంటుంది, ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. అటు దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడటకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం కేవలం చేయాల్సింది దేవుని వైపు చూసి దేవుని వైపు ప్రార్థన చేయాలి. యెషయా 59:1 కూడా ఉంటుంది, మనము రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తము కుర్చకాలేదు. అటు దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. మనమే దేవుడి వైపు చూడాలి, మనమే దేవుణ్ణి ప్రార్థన చేయాలి, విశ్వాసంలో ఎదగాలి. వ్యక్తిగత ప్రార్థనలో కూడా దేవుడికి మొరపెట్టుకోవాలి. అందరం సంఘం మనకి ఇంత సహవాసం అందించాడు దేవునికి కృపది. మనం అందరం ఇంకా విశ్వాసం ఎదగాలి. ప్రతిరోజు నిన్నటి కన్నా ఈరోజు ఒక మెట్టు ఎక్కువగానే ప్రార్థన చేయటకు, ఒక నిమిషం ఎక్కువ ప్రార్థన చేయటకు, స్తుతించటకు దేవుని కృప అనుగ్రహించారు మనకి. తర్వాత 6వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఇది ఆల్రెడీ దేవుడు మనకి వాగ్దానం ఇచ్చున్నారండి. నిర్గమకాండం 15:26 ఒకసారి చూద్దామండి. నేనే ఇజ్రాయేల్ కలుగు ఏ రోగము కలుగదు అని మనకి ఇచ్చారు. తర్వాత మళ్ళీ భయపడుకుందువు అని చెప్తున్నారండి. ఈ భయపడుకుందువు అనేది నిన్ను చూస్తున్నప్పుడు తెలిసింది, ఈ భయపడుకుందువు, భయపడుకుడి, భయము చెందవద్దు అనేది వాక్యము బైబిల్లో 365 times ఉంటుంది అంటండి. అంటే ప్రతి దినము దేవుడు మనల్ని భయపడద్దు అని చెప్తున్నారు. అంటే ప్రతిరోజుకి దేవుడు ఆల్రెడీ వాక్యం ఇచ్చేశారు మనకి భయపడవద్దని. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుడికి ప్రార్థన చేసుకొని దేవుడి మీద నమ్మిక ఉంచాలి. తర్వాత 7వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఇది ఒక డిక్లరేషన్స్ అండి, అంటే ఇది ఒక స్టేట్మెంట్. మనకి 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిన అపాయం మన యుద్ధకు రాదు అని చెప్తున్నారు. నీవు కన్నులారా చూచుండగా భక్తులకు ప్రతిఫలం కలుగునని కూడా వాక్యం చెప్తుందండి. ఇది మనందరం లైవ్లో మన లైఫ్లో జరిగిన ఎగ్జాంపులే అండి. ఇది కరోనా టైంలో మనం అందరూ, మన పక్కన మనకు తెలిసిన వాళ్ళే కానీ ఇంకా ధనవంతులే కానీ ఎంతోమంది పడిపోయినా కానీ మనం ఇంకా ఇక్కడ ఉన్నాము, వాక్యం వింటున్నాము. మనకి సజీవులకు దేవుడు లెక్కేశారు. మన కన్నులారా భక్తిహీనులు ఎంతోమంది మనం చూసాము. మనం భక్తిలో లేని వాళ్ళు పడిపోవడం చూసాము, దేవుడు తీసుకెళ్ళిపోయిన వాళ్ళని చూసాము. మనకి ఇక్కడ ఇంకా నిల్చోబెట్టారంటే అది ఈ 7:8 వచనంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమే. తర్వాత 9వ వచనం చూసుకుంటాం. పది కూడా నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులోని నీ గోడారమును సమీపించదు. ఈ 9, 10 వచనాలు అండి మరి ప్రాముఖ్యమైనది ఈ కీర్తనలో. ఈ 9వ వచనం ఏంటంటే, యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నత దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఇది కండిషన్ అండి, ఇది మనం చేయాలి. ఇది మనం చేసిన ఎడల 10వ వచనం మన జీవితంలో నెరవేరుతుంది. ఈ 9వ వచనాన్ని మన జీవితంలో కండిషన్ పెట్టుకొని చేస్తే ఈ 10వ వచనము, అప్పుడు మనకి ఏ అపాయము రాదు, ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఇది అందరి జీవితంలో జరుగుతుందా అంటే, ప్రతి విశ్వాస జీవితంలో దేవుడు ఇచ్చారు కానీ మనం అది ఆయన దగ్గర నివాసస్థలం, దేవుని నివాసస్థలం మనం చేసుకుంటే 10వ వచనం మన జీవితంలో జరుగుతుందండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఒకవేళ మన జీవితంలో ఆల్రెడీ తెగుళ్ళు ఉన్నాయంటే, ఆల్రెడీ సమస్యలు ఉన్నాయంటే,
అప్పుడు ఆల్రెడీ వచ్చేసాయి అంటే దేవుడు దానికి కూడా మనకి మనకి వచ్చారు కదండి. అపొస్తలు 15:17 అపొస్తల కార్యం 17:17 ఇది మనకి ఆల్రెడీ మన సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం అండి. మన గుడారము పడిపోయి ఉన్నా కానీ మళ్ళీ తిరిగి దాన్ని కట్టిస్తానంటున్నారు, అది కట్టేస్తానని చెప్తున్నారు దేవుడు. తర్వాత కట్టి మళ్ళీ ఏ తెగులు మన గుడారం సమీపించకుండా కాపాడుతానని చెప్పి సెలవిస్తున్నారండి. ముందు మనం ఈ మహోన్నతి దేవుని మన నివాసస్థలంగా చేసుకోవాలి. అతి మనం అతి అందరం చేసుకోవడానికి మన దేవుడు కృపానుగ్రహించిన గాక. తర్వాత 11వ వచనం చూద్దామండి. నీ పాదం 12వ వచనం నీ పాదముకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఇది మనకి మరి ప్రాముఖ్యమైన వచనాలు. ఎందుకు అంటే ఇది అపవాది దీన్ని కోట్ చేస్తారు కదండి, మత్తయి 4:6 దేవుడితో మాట్లాడినప్పుడు. అందుకని ఇది మరీ ప్రాముఖ్యమైనవి. అపవాదే ఇది మెన్షన్ చేసినప్పుడు ఇది మరీ ప్రాముఖ్యమైనవి. మనం దూతలకి మనల్ని దేవుడు ఆజ్ఞాపించి మనల్ని పట్టుకోమనడానికి మనం ఏపాటి వారం అంటే అసలు 175,000 మందిని నా హతం చేయగలిగి చిటికలు హతం చేయగలిగే దూత అంత శక్తివంతులు మన పాదాలను పట్టుకొని మనల్ని గాయం తగలకుండా కాపాడటం మనం నిజంగా ఏపాటి వారం. నిజంగా దేవునికి దాని విషయంలో మనం స్తోత్రం చెల్లించుకోవాలి. తర్వాత 13వ వచనం చూద్దామండి. ఇక్కడ మనం సింహాలని నాగుపాములను మాత్రమే ఎందుకని మెన్షన్ చేశారు మనం ఇక్కడ వాటిని త్రొక్కుదామని ఏమన్నా ఐడియా ఉందండి? సాతాన్ని బైబిల్లో కోట్ చేసిన విధానం, సాతాన్ని బైబిల్లో కోట్ చేసిన మొదటి పేతురు 5:7 ఉంటుంది, గర్జించి సింహం అని. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం అని ఉంటుంది. అందుకని దేవుడు ఇక్కడ మన అపవాదిని నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అండి. Romans 16:20 సమాధానకర్తయైన దేవుడు సాతాను శీఘ్రంగా మీ కాళ్ళ కింద చిత్రకు తొక్కునని. అటు కృప మనందరికి దేవుడు అనుగ్రహిస్తారు. అందుకని ఇక్కడ సింహాలు నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు అని ఇచ్చారండి. మనం అందరం తండ్రి నిశ్చయంగా అపవాదిని మనం చిత్రకు తొక్కుతాము. తర్వాత ఇక్కడ 3-16 ఎట్టి రీతిగా మనము దేవుడు మనల్ని కాపాడాడని చూసుకున్నాము. ఇప్పుడు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం 14 ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనం పొందబోతున్నాం ఫ్యూచర్లో, కానీ మనల్ని దేవుడు ఎట్టి రీతిగా కాపాడబోతున్నాడు. ఇది ఒకసారి 14:15-16 చదువుదామండి. అతని విడిపించి గొప్ప చేసేదను అతని తృప్తి చూపించింది. అతడు నాకు మొర్ర పెట్టగానే అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇది 33:3 కూడా ఉంటుంది అండి. మనకి తెలియని గూఢమైన సంగతులు కూడా మనకు తెలియజేస్తానంటారు దేవుడు. మనం మనం ఎప్పుడు మొర్ర పెడతామని దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదను. ఇక్కడ తప్పించే దేవుడు. తర్వాత శ్రమలో నేను అతనికి తోడై ఉండే దేవుడు. దీర్ఘాయు చేతను తృప్తిపరిచే దేవుడు. మనం 3 రకాల క్వాలిటీస్ ఇక్కడ చూస్తున్నామండి. తప్పించే దేవుడు, తోడై ఉండే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. మనల్ని తప్పించే దేవుడు దేని నుండి మనల్ని తప్పిస్తాడు? మనకి పొందాల్సిన మన లాభాల నుంచా? కాదండి. మనం అపకీర్తికి అర్హులము యాక్చువల్గా. ఆ అపకీర్తిని మనకు తొలగిస్తాడు. అపకీర్తిని తొలగించి పరలోకంలో మనకి నిశ్చయంగా ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. మన కోసం వాదం చేస్తాడు. తండ్రి కృపాసన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తాడు. వాటి నుండి మన అపకీర్తిని తప్పించే దేవుడు ఇక్కడ 14వ వచనం చూస్తామండి. తోడై ఉండే దేవుడు నిరంతరం ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటారు. ఏ సమయంలోనైనా మనం ప్రార్థన ఏదైనా అవసరంలో ఉన్నప్పుడే చేస్తాము. అది అవసరాలు తీరిపోయిన తర్వాత అది తగ్గిస్తాము మనకు. కానీ మనం నిరంతరం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, తోడై ఉంటారు. మనం తృప్తిపరిచే దేవుడు. దేంతో తృప్తిపరుస్తాడు? మనకు ఉన్న వాటితో. తృప్తి లేని ఎంతోమంది ఉన్నారండి, ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు కానీ మనకి తృప్తి కలిగిన జీవితం అనుభవిస్తున్నాము. దేవుడు మనకి ఎంతో కృపను అనుగ్రహించాడు. ప్రతి ఉన్నవాటితో మనం సంతోషపడే కృపను మనకు దయచేశారు. ఇప్పుడు ఇవన్నీ మనం 14:15-16 చూసాం. ఇవన్నీ మనం ఈ చేస్తే దేవుడు మనకి ఫ్యూచర్లో తోడుగా ఉంటాడు అనేది మనం తెలియజేస్తారు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఈ 14:15-16 మనకి ఫ్యూచర్లో జరగాలంటే మనం ఫస్ట్ 2 వచనాలు మన జీవితంలో మనం చేయాలండి. ఫస్ట్ మహోన్నతిని చాటి నివసించాలి, సర్వశక్తి నీడని విశ్రమించాలి, ఆయనే ఆశ్రయము నా కోట అని నమ్మాలి. ఆ తర్వాత మనం దేవుడి దగ్గర యెహోవాను గురించి మనం చెప్పాలి. మనం ఇవన్నీ చేస్తున్నామా? మహోన్నతిని చాటి నివసిస్తున్నామా? మనం మనమే క్వశ్చన్ చేసుకుందాం. సర్వశక్తిని నేను విశ్రమిస్తున్నామా?
ఆశ్రయము కోట నమ్ముచున్నామా? దేవుడి గురించి మనం అందరికీ చెప్పుచున్నామా? ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకుని ఇవన్నీ మన జీవితంలో సరిగ్గా చేసిన ఎడలా 14, 15, 16 మన జీవితంలో జరుగుతాయండి. నేనైతే నిజంగా ఇక్కడ నిల్చొని చెప్పుటకు అంత అర్హుడిని కాదు, కానీ దేవుని కృపానుగ్రహం ఇచ్చారు, నాకు వాక్యం చెప్పుటకు కృప దయచేశారు, ఈ జ్ఞానంతో నింపారు, అందుబాటు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యం మనందరూ దేవుడిని కూడా దీవించిన గాక. ఆమేన్.